రాష్ట్రంలో పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతున్న నేపథ్యంలో సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం అంతకపేట జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు అలయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ హుస్నాబాద్ డివిజన్ బాధ్యులు దూడం నాగభూషణం మాస్కులు శానిటైజర్లు వాటర్ బాటిల్ హ్యాండ్ వాష్లను పంపించేశారు. బాగా అనుభవం ఉన్నటువంటి 26-25 సంవత్సరాలు. థాంక్యూ సార్. ఇప్పుడు నా యొక్క హృదయపూర్వ నమస్కారం. మరి ఈ కరోనా బారి నుండి మనం ఇప్పుడే కోలుకుంటున్నాం కాబట్టి మనకు ఈ రోజు ప్రారంభోత్సవం అయింది కాబట్టి మనం టీచర్స్ చెప్పినట్టుగా మనం డిస్టెన్స్ ఉండాలి, మాస్కులు ధరించాలి, టీచర్లు చెప్పినట్టుగా శ్రద్ధగా మనము సంవత్సరంలో చదివిన చదువును 3 నెలల్లోనే కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి టీచర్స్ చెప్పిన లెసన్స్ ను టీచర్ ద్వారా తెలుసుకొని ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళని అడిగి తెలుసుకొని మనం ఏ రోజు లెసన్ చెప్పిన ఆ రోజే మనం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మన మా అమ్మ ఇది చెప్పింది మా నాన్న ఇది చెప్పారని పని చేయకుండా ఇప్పుడు 10 నెలల నుండి ఇంట్లోనే ఉన్నాం కాబట్టి అవన్నీ పక్కకు పెట్టేసి మరి ఇప్పుడు మన టీచర్ చెప్పినట్టుగా ఇంటికి వెళ్ళి నాన్న అమ్మ ఏదైనా చెప్పినా కూడా మేము ఇన్ని రోజులు ఇంట్లోనే ఉన్నాము మేము ఈ 3 నెలల్లోనే మేము బాగా చదువుకోవాలి మేము క్లాస్ ఫస్ట్ రావాలి మేము స్కూల్కు మంచి పేరు తెచ్చుకోవాలి మా జిల్లాలోనే మస్తు పేరు తెచ్చుకోవాలని మీ మమ్మీ నా మీ అమ్మ నాన్నలు కూడా చెప్పి మీరు చదువును మాత్రం మర్చిపోవద్దు ఇంట్లో ఉండి టీవీలు చూడడం సెల్ ఫోన్లు వాడడం అలాంటి కార్యక్రమం కూడా చేయకండి ఎందుకంటే మనం 10 ఏళ్ల నుండి అయితే ఊరికే ఉన్నాం ఆన్లైన్ క్లాస్ ఏదో ఒక 1 అవర్ చూసి మనకు పని ఉందని బయ దగ్గరికి వెళ్ళడం ఏదో పని చేయడం అలాంటి జరిగింది కాబట్టి ఇప్పుడు శ్రద్ధగా చదువుకోవాలి యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోని బాలికల హైస్కూల్ లాక్డౌన్ తర్వాత తిరిగి ప్రారంభమైంది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని బాలికల హైస్కూల్ హైస్కూల్లో ఉన్నాం. 100-100% కోవిడ్కి సంబంధించిన శానిటైజర్స్ కానీ క్లాసులో విద్యార్థులు విద్యార్థినీలు కానీ అలా డిస్టెన్స్ మొత్తం పూర్తి వివరాలు మన ప్రిన్సిపల్ గారితో మాట్లాడితే నుంచి బిల్లింగ్ లెటర్ తీసుకున్నాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ లెటర్ ఉండి మాస్క్ ఉన్న పిల్లలు అయితే లోపలికి ఎంటర్ చేస్తున్నాం సార్. మెయిన్ గేట్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మేము వాళ్ళని శానిటైజ్ చేస్తున్నాం. తర్వాత క్యూ పద్ధతిలో 1 బై 1 పిల్లల్ని రప్పిస్తున్నాం. మెయిన్ డిస్టెన్స్ శానిటైజేషన్ మాస్క్ మాత్రం కంపల్సరీ 3 ఉండేటట్టు మేము చూస్తున్నాం సార్. ఈ రోజు మాత్రం పేరెంట్స్ విల్లింగ్ ఉన్న పిల్లల్ని మాత్రం లోపలికి అలౌ చేయడం జరిగింది. ఒకవేళ పేరెంట్స్ లేకుండా విద్యార్థులకు ఉత్సాహం ఉంటుంది స్కూల్ పోవాలని కదా. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి స్కూల్ లేదు స్కూల్ లేదని ఒక ఆలోచన ఉంటుంది మేడం. మరి వాళ్ళకి ఎట్లా వాళ్ళకి మీరు సరైన న్యాయం చేయనట్టే కదా మేడం. లేదు సార్, ముందు ఇన్ఫార్మ్ చేసిన పిల్లలకి ఇండివిజువల్ గ్రూప్లు మేము క్రియేట్ చేస్తున్నాం సార్. క్లాస్ వైజ్ ప్రతి పేరెంట్కి ఫోన్ చేయడం జరిగింది. ముందే మేము ప్రిపేర్ దీ స్కూల్కి రావడానికి ముందు వారం రోజుల నుంచి మనం వెంటనే ప్రిపేర్ చేస్తున్నాం సార్. రెగ్యులర్గా రోజు వీళ్ళకి ఇప్పుడు రాని పిల్లలకైనా 6-8 వాళ్ళకి అయితే క్లాసెస్ జరగలేదు కదా, వాళ్ళకి డిజిటల్ క్లాసెస్ నడుస్తున్నాయి. అట్లా వాళ్ళకి రోజు ప్రతి పిల్లవాడి అమ్మాయికి మేము ఫోన్ చేయడం జరుగుతుంది సార్. అట్లా మేము ఫోన్లో వాళ్ళకి ఏ ప్రతి విషయానికి చేరవేస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ రోజు మనకు మొదటి రోజు 9th క్లాస్ వచ్చేసి 14-10 మంది వచ్చారు సార్. 9th క్లాస్ 10th క్లాస్లో 22-17 మంది వచ్చారు. 34-27 మంది వచ్చారు. అంటే పిల్లల్ని బయటకు వెళ్లకుండా మామూలుగా డిజిటల్ క్లాసులు ఉన్న పిల్లలు మాత్రం ఇంట్లో తప్పనిసరిగా ఒకరుంటేనేమో ఇంట్లో సార్. ఒకవేళ పిల్లలు కొంతమందికి టీవీ రాని పక్షంలో ఒకవేళ ఏమన్నా నెట్ ప్రాబ్లం ఉన్న పక్షంలో దూరంగా పక్క పిల్లలకు ఒప్ప చెప్తున్నాం సార్. అట్లా కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేసేటట్టు తర్వాత ఎప్పుడు రోజు పరిశుభ్రంగా ఉండాలనే ఇన్స్ట్రక్షన్స్ మాత్రం ప్రతిరోజు ఫిజికల్గా వెళ్తున్నాయి సార్. వాళ్ళకి మాత్రం చెప్తున్నాం ఫోన్ చేసి. మనకు సాటి మనుషులు ముఖం చాటేసిన వేళ ఓ మహిళా ఎస్ఐ గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహాన్ని స్వయంగా మోసి మానవత్వాన్ని చాటింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేట గ్రామంలో ఏఎంసీ చైర్మన్ సుతారి బాలవ్వ కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఇవన్నీ ఇవ్వకుండా సర్పంచ్ సర్పంచ్ ద్వారా మళ్ళీ చీర పెట్టించారు అన్నట్టు. చెక్ పట్టుకో. ఈరోజు మల్లారెడ్డిపేట గ్రామంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు నలుగురికి లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చెట్టి మహేశ్వరి రవి గారు, అదేవిధంగా మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ సుతారి బాల గారు, అదేవిధంగా దేవాదాస కమిటీ చైర్మన్ బాలచందర్ గారు మరి గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఈ చెక్కు అందజేయడం జరిగింది. గ్రామశాఖ చెట్టి మన శత్కురాజు మరి రైతు సమన్వయ సమితి చైర్మన్ వీర వెంకటి, అదేవిధంగా విఆర్ఓ ఆధ్వర్యంలో అందరి ఆధ్వర్యంలో ఈరోజు చెక్కులు అందడం జరిగింది. సీఎం కేసీఆర్ రైతు బాంధు రైతు ప్రజల పక్షపాతి కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి లబ్ధి చేకూర్చే విధంగా పనిచేస్తున్నాడు కాబట్టి మా గ్రామం తరఫున సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మల్లారెడ్డి గ్రామంలో కళ్యాణలక్ష్మి చెక్కులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మరియు ఎంపీటీసి గారు మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు దేవాదాయ శాఖ చైర్మన్ మరియు రైతు సమన్వయ చైర్మన్ సమక్షంలో విఆర్ఓ గారు సమక్షంలో అందజేయడం జరిగింది. మా ఊరికి నాలుగు చెక్కులు రావడం వలన మాకు ఎంతో సంతోషకరంగా ఉన్నది. కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి ఇంకా ముందు ముందుగా ఇంకా ఎన్నో సంక్షేమాలు పొందాలని మల్లారెడ్డిపేట తరపున మాకు చెక్కులు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ చెక్కులు పొందిన లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ నియోజకవర్గం తరూర్ మండలం అల్లిపూర్ గ్రామంలో మీతో నేను అనే కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పాల్గొన్నారు. శాంక్షన్ పెండింగ్ ఉన్నది అని చెప్పి చెప్తా ఉన్నా, అది వీలైనంత తొందరగా అయిపోవాలి. ఇప్పుడు చేసేసేయండి, డ్రైన్ అయిపోవాలి చెప్పిన అక్క అయిపోతుంది. ఇంకో రెండు రోజుల్లో కాకపోతే పక్షవాతం వచ్చింది కదా, బీపీ ఎక్కువ అయ్యే వస్తుంది కాబట్టి బీపీ గొలీలు ఎప్పుడు కూడా పనిచేయదు. పిల్లలు ఎవరికన్నా తెలియక చాలా మందికి అలవాటు పడతాయి అనుకుంటున్నారు, అట్లా ఉండదు. బీపీ గొలీలు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. నొప్పుల గొలీలు ఎక్కువ వాడద్దు. సరేనా, లక్ష లక్షలు వచ్చినాయి. ఎన్ని రోజులైంది ఇప్పుడు అకౌంట్లో పడి? మరి సార్ కేసీఆర్ సార్ పంపించింది మనల్ని, ఎవరైనా చనిపోతే ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల రూపాయలు ఏ రాష్ట్రం ఇస్తలే, భారతదేశం మొత్తంలో సార్ పంపిస్తుండు కాబట్టి మా సార్ను గుర్తుపెట్టుకోవాలి, కేసీఆర్ సార్ను గుర్తుపెట్టుకోవాలి.